బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈరోజు హోటల్లో గిన్నెలు కాదు, మా బాబాయ్ని కడిగేస్తా అడుగుతా. అవసరమైతే హోటల్ నుంచి వాకౌట్ చేస్తా, మా బాబాయ్ని రన్అట్ చేస్తా. చేస్తాను చేస్తాను. ఏంట్రా ఆటోలో పని చేయకుండా పచ్చళ్ళు చేస్తున్నావండి బాబాయ్? అసలు నా గురించి ఏమనుకున్నావు నువ్వు? నీ గురించి ఏమనుకోలేదా? ఏమనుకోవట్లేదా? అదే నా బాధ. ఊర్లో సమస్యలన్నీ సందు సందు తిరిగి తలకెక్కించుకుంటావు, నా గురించి మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించు. నీ గురించి ఒక సెకండ్ ఆలోచించడానికి ఏముందరా అక్కడ? ఏముందరా అక్కడ? ఇక చాలు చాలు చాలు. పెట్రోల్ ధరలు పెరిగాయి, కూరగాయల ధరలు పెరిగాయి, సరుకుల ధరలు పెరిగాయి. ఆఖరి నా జుట్టు కూడా పెరుగుతుంది కానీ నా జీతం మాత్రం పెరగట్లేదు. పెట్రోల్ ధరలు పెరిగాయి, కూరగాయల ధరలు పెరిగాయి, పప్పుల ధరలు పెరిగాయి. అవును, అన్నట్టు గ్యాస్ ధర కూడా పెరిగింది కదా. ఇన్ని పెరిగాయి కాబట్టి నీ జీతం కూడా పెరగలేదురా. అంటే నా వీళ్ళతో నాకు ఒంట్లో పొడిచావా? మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ధర పెరిగాయి, పప్పుల ధరలు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగింది, కూరగాయల ధరలు పెరిగాయి. ఇన్ని పెరిగినా కూడా ఈ బాబా ఈ హోటల్ ఎలా నడుపుతున్నాడని అడగకపోయా జీతం పెంచమని అడగడానికి నీకు నోరు ఎలా వచ్చింది? బాబు అమ్మమ్మ బాబా నందవాడికి దగ్గరికి వెళ్ళవు తెలుసా? ఇంక చెంక నా జీతం ఇవ్వకలు వద్దులే కానీ ఆ పర్ఫార్మెన్స్ ఆ చూడలేక చెప్తున్నా బాబాయ్. కానీ ఆస్కారం ఉంది తెలుసా? పెరుగుకొట్టేసావు దగ్గరికి వెళ్ళానా? దగ్గరికి వెళ్ళావా? ఇంకేమైనా పట్టుకొచ్చేది కాసేపు అయి ఉంటా. అయ్యే వద్దులే కానీ వంట ఏం చేస్తున్నావు చెప్పు. ఈ రోజు బాబాయ్ హోటల్లోని వంట స్టీమ్ చికెన్ బిర్యానీ. అబ్బాయ్ ఆ సామాన్ ఎలా ఉందికో? ముందుగా ఆ స్టీమర్ తీసుకో. స్టీమర్ అంటే ఆవిరి వచ్చే పాత్ర. ఇది చూసా, ఇందులో నీళ్ళు వేసాం కదా, ఇది ఇలా పెట్టాం. ఈ గిన్నెలో ఏం పెడతాం నేను చూపిస్తాను. ఇంకో గిన్నెలో నీళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు రెండు వెలిగించు. చికెన్ లెగ్స్ చూసా, ఘాట్లు పెట్టి పెట్టాం. ఇందులో ఏంటి, పసుపు వేసాం, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పచ్చిమిరపకాయల పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, తర్వాత కొంచెం ఉప్పు అయిందన్న, ఇది వేయించిన ఉల్లిపాయ. నూనెలోనా నెయ్యిలోనా? ఇందులో వేయాలి. ఘాట్లు పెట్టాం కదా, ఆ లోపల ఇదంతా పూర్తి చేయాలి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి కాబట్టి ఈ స్టీమర్లో వేస్తున్నాం. ఓహో, ఇది పెట్టాలే? ఒక్కొక్కటి పెట్టు. ఇప్పుడు మూత పెట్టేసాం. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా ఉంచాను అనుకో, సగం ఉడికిపోద్ది. సగం ఉడికిపోయిన తర్వాత ఏం చేస్తామంటే తర్వాత చెప్తాను. మరి ఇది చూడు, ఎసరా? ఎసరు ఇంకా రాలేదు, ఉడకాలి. ఇప్పుడు మసాలా ఉంది కదా, ఇందులో ఇదిగో అబ్బాయ్, బండ పువ్వు, తాజీరా, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, బిర్యానీ 2 స్పూన్లు ఉప్పు,
ఈ రైస్ వేసి ఆ ఓట్ చేసి ఇప్పుడే గరిటెలు కలిపి మోతేసి మోత అవసరం లేదురా, ఎందుకంటే మనకి తెలుస్తుంది ఇక్కడ ఈ బియ్యం పూర్తిగా ఉడకాలనే నియమం ఏమి లేదు. ఎందుకు లేదంటే మళ్ళీ ఆవిరి దాంట్లో కూడా వేస్తాం కదా, అదో సగం ఇదో సగం మొత్తం ఫుల్ కూడి మొత్తం ఫుల్ కూడి టైం లేదు అంటున్నా కానీ మళ్ళీ చేస్తున్నాం. మరి సూపర్ సర్లే కానీ బాబాయ్, ఇక 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను, కొద్దిగా జీతం పెంచామనుకో కొత్తది కొనేసుకుంటాను. అమ్మో ఈ ఆస్కర్ పర్ఫార్మెన్స్ వద్దు, ఇంకో 30 సంవత్సరాలు అయినా ఇది వేసుకుంటానా. ఇది ఒకవేళ చిరిగిపోయింది అనుకో కుట్టించుకుని మరి వేసుకుంటాను. నా బనేలు బోల్డ్లను వేసుకోరా, నీకు సరిపోతా. నవరస నట సార్భౌమ నీ బనేలకి నీకు దండం నాకు అవసరం లేదు, ఇదే వేసుకుంటా, కుట్టించుకుని వేసుకుంటా, అవసరం అయితే చిరిగిపోతే అడుక్కుని వేసుకుంటారు చూడు, అలాగని వచ్చేస్తాను. వద్దులేరా బాబు, నేనే కొంటాను లేరా కొత్త. చూసా ఆ నీళ్ళలో బియ్యం అలా డాన్స్ చేస్తానంటే సగం దగ్గర ఉడికిపోయినా బాబాయ్. ఫ్లోర్ స్టెప్ వేస్తుంది, ఫ్లోర్ స్టెప్ వేస్తుంది. ఇప్పుడు మనం ఆ జాలీలు తీసేచ్చేవి తీసేచ్చా. సువాసన వెద జల్లుతుంది, ఇది సగం ఉడిగిపోయింది. ఆ ప్యాన్ పెట్టచ్చు కదా, ఒక స్పూను నూనె, ఒక స్పూను నెయ్యి, నెయ్యి ఎందుకు రెండు కలిసి ఉంటే ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా వేయించాలి కదా మరి. ఓకే ఉప్పేనా, ఉప్పు ఉప్ప కొద్దిగా వేస్తాం. బాగానే పనిచేస్తుందిరా నీ బుర్ర, వస్తే ఇంకా బాగా పనిచేద్దా. ఈ నంది అవార్డులు మన వల్ల అవ్వదు, నువ్వు ఇవ్వకు జీతం ఇవ్వకు. పచ్చిమిర్చి వేస్తున్నావు, కొత్తిమీర వేస్తున్నాను, ఇది ఇది పుదీనా, పోయి ఆర్పి ఇవన్నీ దాని మీద చికెన్ మీద వేసి అది పరిచినట్టు వేయాలి. ఈ రైస్ వేసేస్తున్నాం దీంట్లో. ఈ మూత ఎలా పెట్టేసాం, ఓ 10-15 నిమిషాలు అలా ఉంచాం అనుకో, స్టీమ్ చికెన్ బిర్యానీ రెడీ. ఇది ఒక 15 నిమిషాలు పడుతుంది కదా, అవును. నువ్వు వంట ఏమైనా చేస్తావా లేకపోతే యాక్టింగ్ స్కూల్ ఏమైనా పెడతావా? వాళ్ళు బలెటోడు వంట చేద్దాంరా, ముందు ఈ సామాన్లు తీసేయి. ఓకే బాయ్. మొత్తం క్లీన్ చేయను, తర్వాత వంట ఏంటి? బాబాయ్ హోటల్లో తర్వాత వంట ఏంటంటే నల్ల మిరియాల సందువా. దీన్ని వేపుడిగా చేస్తున్నాం మనం. అందు సందు తిరిగి సమస్యలని మీ ఎత్తు ఆఖరి దాన్ని కూడా తెచ్చావు. ముందు సామాన్ అందుకోరా,
నల్ల మిరియాల సందువ ఏప్పుడు చేస్తున్నావు అయితే ఈ సందువ చేప చూసావా అన్ని ముక్కలు చేసి అలా పేర్చా ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు తీసుకో చేతికి కూడా కలపాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి ఇక పసుపు తర్వాత నిమ్మరసం వేస్తాను నిమ్మరసం అలా కాదు అది వేరే నిమ్మరసం అలా కాదు నిమ్మరసం అది కాదు అది అది ఇది నిమ్మరసం నిమ్మరసం అది నీ రసం పిండుదా చూసా మొక్కల లోపలికి వెళ్ళాలి ఆ మొక్కలను మళ్ళీ అలాగే పేర్చి సందువ చేపలాగా ఉంటుంది అనేసి అలా పెట్టానమాట తర్వాత మనం ఏమన్నా దీన్ని నల్ల మిరియాల సందువ అందుకని నల్ల మిరియాలు కూడా రెడీ చేశాను అయిపోయింది కదా అయిపోయింది శుభ్రంగా ఉన్నానా నువ్వు చేయి కడుక్కుని వెళ్ళి వీటిని పేస్ట్ చేసి తీసుకురా ఇదిగో నల్ల మిరియాలు ధనియాలు జీలకర్ర కొత్తిమీర కొత్తిమీర మిర్చి పేస్ట్ చేసి తీసుకురా నాన్న పేస్ట్ అవుద్దా ఇది ప్రమాణంగా అవుతుంది పొడి అవుతుందేమో అనుకుంటున్నా అదే నీళ్ళు అయితే పేస్ట్ అవుతుంది నీళ్ళు లేకపోతే పొడి అవుతుంది అది చెప్పు ముందు అడిగి ఎందుకంటావు అసలానే ఏంట్రా ముక్కు మీద ఒకటి ఇచ్చాను ఏ ఏమైంది నా జీతం గురించి ఎందుకు అడిగి నువ్వు కాదు నువ్వు కాదు అడిగింది ఆడ ఎవడో అడిగాడు ఆడ జీతం పెరిగిందా పెరిగిందా అని ఏది వేస్ట్ వచ్చేసిందా సేమ్ ఆడ పరిస్థితి కూడా ఇంతే అయింది ఏంది రాసి ఒక్కను కొట్టినట్టు కొట్టాను మిరియాల వాసన కమ్మగా ఎలా ఉంది చూసా ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామండి అబ్బాయి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కింద తురిమాం అనమాట ఇలాగే వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా తురిమాం కరివేపాకు ఇది పాలపొడి పాలపొడి కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోరా చేస్తాను కార్న్ఫ్లోర్ వరిపిండి ఇది నాకు తెలుసు మైదా పిండి మైదా పిండి వెరీ గుడ్ ఇందులో కోడిగుడ్డు చిన్న కోడిగుడ్డ వేరా కోడిగుడ్డు ఇప్పుడు ఇవన్నీ కలపాలి కలిపినా కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుందేమో కదా టేస్ట్ బాగుంటుంది చేద్దాం కొంచెం ఉప్పు వేద్దాం మరి ఆ మంట తగ్గించేది స్టీమ్ చికెన్ బిర్యానీ అవుతుందే తయారు అవుతుందా కొంచెం నీళ్ళేరా ఒక్కొక్క ముక్క దీన్ని అద్దాలి అద్ది ఇక్కడ పెట్టు అన్నీ కలిపి ఒకసారి వేస్తే తర్వాత సమానంగా వేగుతాయి అన్నమాట అప్పుడు రుచి బాగుంటుంది ఒకటి అందులో పొయ్యి వెలిగించి చిన్న మంట పెట్టు నల్ల మిరియాల సందువ రెడీ అవుతుంది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ తిప్పి ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచిన తర్వాత నల్ల మిరియాల సందువ వేపుడు అబ్బాయి ఇది ఏమ దీని పరిస్థితి ఏంటి ఇది ఫినిష్ అయ్యే లోపల అది ఫినిష్ అయిపోతుంది రెండు ఒకటేసారి అబ్బాయి బాబాయ్ 5 నిమిషాలు అయింది ఇప్పుడు వాటిని తిప్పు కొద్దిగా ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఎన్ని నిమిషాలు ఉండాలి ఇంకొక 2 నిమిషాలు రా అవునా మరి స్టీమ్ చికెన్ బిర్యానీ అయిపోయింది చూడు ఒకసారి తీయొచ్చా ఓహో ఎందుకంటే రెండు ఒకటేసారి దించాం అనుకో బాగుంటుంది చేపలో అప్పుడేమో నీటిలో ఇలాగా ఇప్పుడేమో నూనెలో ఇలాగా మరి తిరుగుతున్నాయి కదా
ఏంటి ఓహో అర్థమైంది జీతం పెంచడానికి చూస్తున్నావు కదా నాకు నా ఇంకా చూపరా అలంకరణ ఇప్పుడు బిర్యానీ ఇది ఆర్పినా ఆర్పి ఇక్కడ ఒక కోడిగుడు పెట్టాను చూసా ఇది స్టీమ్ చికెన్ బిర్యానీ రెడీ తోబరా చూస్తుంటే అదిరిపోతున్నాయే మరి స్టీమ్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకున్నాం స్టీమ్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసాం అంటే ముందుగా గిన్నెలో ఎసరు కోసం నీళ్లు వేసి బండ పువ్వు సాజీరా లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకు ఉప్పు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడికించి వార్చుకోవాలి తర్వాత ప్యాన్ లో నూనె నెయ్యి వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి బాగా వేయించాలి తర్వాత బేసిన్లో చికెన్ ముక్కలకి ఘాట్లు పెట్టి అందులో పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఉప్పు వేయించిన ఉల్లిపాయలు వేసి చికెన్ ఘాట్లకి బాగా పట్టించి ఆవిరి పాత్రలో వేసి 15 నిమిషాల పాటు ఉడికించి పైనుండి ముందుగా నెయ్యితో వేయించిన ఉల్లిపాయలు పరుచుకుని ఆ పైనుండి వార్చుకున్న బాస్మతి బియ్యం పరుచుకుని మరో 20 నిమిషాల పాటు స్టీమ్ తో ఉడికించుకుంటే స్టీమ్ చికెన్ బిర్యానీ రెడీ నల్ల మిరియాల సందువా ఎలా తయారు చేసాం అంటే ముందుగా సందువా చేప ముక్కలకి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నిమ్మరసం వేసి చేప ముక్కలకి బాగా పట్టించాలి తర్వాత నల్ల మిరియాలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బేసన్ లో మిరియాల పేస్ట్ పచ్చిమిర్చి తురుము వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి మైదా పిండి పచ్చి కోడిగుడ్డు ఉప్పు నీళ్లు వేసి బాగా కలిపి సందువా చేప ముక్కలకి పట్టించి వేడి నూనెలో రెండు వైపులా వేయించుకుంటే నల్ల మిరియాల సందువా రెడీ టమాటా ముక్కలు ఉల్లి ముక్కలు పచ్చిమిరపకాయ తర్వాత మరి పెడతాను పెరుగు చట్నీ అన్నీ ఉన్నాయి కింద కంగారు నీకు అది దాంట్లో పెట్టాలి ఎంత కాలుతుంది ఇవన్నీ తీసే తీసేద్దాం ఇది రే అబ్బాయ్ బాబాయ్ ఇదిగో స్టీమ్ చికెన్ బిర్యానీ ఓహో స్టీమ్ చికెన్ బిర్యానీ బాబాయ్ అద్భుతం ఏదో పెట్టండి చేతిలో దేవుడు కానీ బాబాయ్ ఓ డౌట్ నూనె తక్కువ వేసావు కదా ఆయన ఎంత టేస్ట్ ఎలా వచ్చింది నూనె తక్కువ వేసాం నెయ్యి తక్కువ వేసాం రెండు మిక్స్ చేసాం తర్వాత తేమగా ఉండడానికి ఉల్లిపాయలు వేసాం అంతే తప్ప ఓ ఎక్కువ నెయ్యి వేసేసి ఎక్కువ నూనె వేసావు అనుకో మనిషికి అనారోగ్యం ఇవి ఎంత ఎక్కువ తిన్నా కూడా అరగలేదు బాబు ఆయన పరిగెట్టవలసిన పని లేదు ఎక్సర్సైజ్ చేయవలసిన పని లేదు డైజెషన్ అవడం కానీ మందులు వేసుకోవాల్సిన పని అంతకంటే లేదు ఎంతైతే అంత తినొచ్చు బాగా అరుగుతుంది ఆరోగ్యం ఆనందం ఈ బిర్యానీ ఇంకా ఎక్కడ దొరకదు మరి ఈ బాబాయ్ హోటల్లోనే దొరుకుద్ది చూడు ఇది వేస్తా ఉండు మరి చూస్తుండే నల్ల మిరియాల సందువా సందువా దాన్ని కొంచెం వేపుడిగా చేసాం ఎంత ప్రేమ అద్భుతంగా ఉంది
ఇప్పుడు నల్ల మిరియాల టేస్ట్ మరి తగులుతుంది మరి సందువ ముళ్ళు ఉండదు అదిరిపోయింది కాదు బాబాయ్ మాటలు పెట్టి ఈతం పెంచు బాబాయ్ ఒరే పెట్రోల్ ధర పెరిగింది కూరగాయల ధర పెరిగింది నూనె ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది ఇన్ని పెరిగినా కూడా నా మంచి హృదయంతో నీ జీతం తగ్గిస్తున్నాను రా